అధికారం చేపట్టిన నాటి నుంచి హామీల అమలు దిశగా దూసుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ధరణి స్థానంలో భూమాత పేరుతో ప్రత్యేక పోర్టల్ను తయారు చేసే పని ప్రారంభమైనట్టు తెలుస్తుంది. దీనిలో న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులతో పాటు సాఫ్ట్వేర్లో మార్పులు చేయడానికి కూడా రంగం సిద్ధం చేసింది. దీనికోసం సచివాలయంలోని 6వ అంతస్తులో స్పెషల్ సెల్ని నెలకొల్పడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిని స్వయంగా నిరంతర పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పోర్టల్ను తీర్చిదిద్దిన తర్వాత ఎదురయ్యే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని దానికి తగినట్టుగా సాఫ్ట్వేర్లో టెక్నికల్ అంశాలతో పాటు ఇతర మార్పులు చేయాల్సిన అవసరంపై సమీక్ష చేయనున్నారు. ప్రస్తుతం ధరణి వ్యవస్థలో సర్వాధికారాలు కలెక్టర్లకే ఉన్నాయి. ఫలితంగా చిన్న సమస్య కూడా పెండింగ్లో పడిపోతున్నది. తహసీల్దార్కు సైతం కొన్ని అధికారాలను ఇవ్వాలని, దానికి అనుగుణంగా వారికి లాగిన్ సౌకర్యం కల్పించేలా ప్లానింగ్ జరుగుతున్నది. సమస్యలకు అనుగుణంగా గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ఏ అంశాల్లో ఎవరికి లాగిన్ అవకాశం ఇస్తే సమస్య పరిష్కరించే వెసులుబాటు ఉన్నదనే విషయాన్ని అధ్యయనం చేసి ఆ తరహాలో సాఫ్ట్వేర్ను తీర్చిదిద్దాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పోర్టల్ నిర్వహణలో లాగిన్ సౌకర్యాన్ని వివిధ స్థాయిల్లోని రెవెన్యూ సిబ్బందికి ఇస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని సర్కార్ సైతం భావిస్తున్నది. ఒకవేళ దుర్వినియోగానికి పాల్పడితే వారిని రెవెన్యూ శాఖ ఉన్నత అధికారులను జవాబుదారీ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నది. మరోసారి అలా రిపీట్ కాకుండా మార్పులపై పునరాలోచన చేయడం వంటి అంశాలను పరిశీలిస్తున్నది. గ్రామాల్లో రైతులకు భూముల జీవనాధారమే కాక సెంటిమెంట్తో ముడిపడిన అంశం కావడంతో వారికి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త సిస్టమ్ తేవాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. ధరణి ద్వారా ఇప్పటి వరకు తలెత్తిన సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు వాటికి పరిష్కారాన్ని కనుగొనే వేదికగా భూమాత ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్. ధరణిపై ఇటీవల సమీక్ష నిర్వహించిన సీఎం ఆ రంగ నిపుణుల అభిప్రాయాలని తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ప్రాథమిక స్థాయిలో కసరత్తులు ప్రభుత్వం మొదలుపెట్టింది. వీలైనంత తొందరగా భూమాత పట్టులను వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.